హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ అయితే ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకైతే అయితే మరో అయితే రాబోతుంది అదే ప్రతి నెల నాలుగు వేల డబ్బులు అయితే ఇస్తామనేసి పింఛన్ ద్వారా కాంగ్రెస్ అయితే హామీ అయితే ఇచ్చింది కాబట్టి ఆ పథకం అయితే మనకైతే నెరవేరుస్తున్నారు కాబట్టి ఎప్పటి నుంచి అమలు చేస్తారు ఎవరు దానిపై వీడియో క్లారిటీ చెప్తే అని చూడండి చూడండి ఫియర్స్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం మొత్తం అయితే సర్ప్రైజ్ కు పక్క విధంగా చేసుకోండి ప్రతి ఒక్క లైస్ చేయండి డైరెక్ట్ టాపిక్కి వెళ్ళిపోతాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పింఛన్ తీసుకుంటున్నారో వాళ్ళకైతే నాలుగు వేల పద రూపాయలు డబ్బులు అయితే ఇస్తాం అనేసి కాంగ్రెస్ అయితే టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి ఆ పథకమే చేయుత పథకం ఆ పథకం అయితే అమలు చేయబోతున్నారు ప్రతి నెల నాలుగు వేల పదహారు రూపాయలు అయితే డబ్బులు అయితే విడుదల చేస్తారు పింఛన్ కింద కాబట్టి మనకైతే ఆల్రెడీ దరఖాస్తు చేసుకున్నారు కొంతమంది దరఖాస్తు చేసుకోకునే వాళ్ళు ఇంకా దరఖాస్తు చేసుకొని కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కాబట్టి మనకైతే రేపు నెల అంటే ఏప్రిల్ నుంచి అమలు చేయబోతున్నారు కానీ మనకైతే అమలు చేస్తారో లేదా క్లారిటీ అయితే లేదు ఎందుకంటే రాష్ట్రంలో ఎక్స్ ఉన్నాయి కాబట్టి ఒకవేళ మనకైతే ఈసీ మాత్రం అనుమతి ఇస్తే ఖచ్చితంగా అమలు చేస్తారు ఎందుకంటే ఇది ఇంతకు ముందు నుంచి ఉన్న పథకం కాబట్టి ఈ నెలతో మనకైతే ఇంత ముందు నుంచి అయితే రద్దు కుదరదు కాబట్టి ఈసీకి ఎలక్షన్ కమిషనర్కి కాబట్టి మేబీ ఇది అమలు చేయొచ్చు అమలు చేయకపోవచ్చు అమలు చేస్తే మనకి ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి మనకి అయితే నాలుగు వేల పదహారు రూపాయలు అయితే తీసుకుంటారు లేకపోతే ఎలక్షన్ తర్వాత నాలుగు వేల పదహారు రూపాయలు అయితే పింఛన్ డబ్బులు అయితే తీసుకుంటారు ఇంకా అప్డేట్స్ ఖచ్చితంగా చేస్తాను ప్రతి ఒక్కరు లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సర్ప్రైస్ పక్కన ఫోన్ చేసుకోండి టైం వాచ్